నీటి పంపకాల ఒప్పందాలను కేసీఆర్ మర్చిపోతున్నారని అంటున్నారు టీజీ వెంకటేష్. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటి పంపకాలను కాదంటున్నారని అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం సివిల్ వార్ కు దారితీస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. అయినా కేసీఆర్ కు ఏపీ నేతలు భయపడాల్సిందేమీ లేదంటున్న టీజీ వెంకటేష్ తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. మధ్య జల వివాదం రోజు రోజుకు ముదురుతోంది. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం క్రమంగా పడిపోతుంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. మొత్తం ఈ జల వివాదం పైన ఎంపీ టీజీ వెంకటేష్ అలాగే రాయలసీమ హక్కుల ఐక్య వేదిక అధ్యక్షుడు బీజేపీ నేత ఏం మాట్లాడతారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ వివాదాన్ని ఎట్లా చూస్తున్నారు రెండు రాష్ట్రాల మధ్య? అంటే ఇది అనవసరంగా హుషారాబాద్ ఎలక్షన్స్ కోసం చేసిన సమస్యగా ఇప్పుడు కనబడుతుంది. మళ్ళీ అదే దృష్టిలో పెట్టుకొని ముందుకురా పోతాడో తెలియదు. కేసీఆర్ గారు ఎందుకు ఇలాంటివి చేస్తున్నాడో తెలియదు. మామూలుగా రకరకాల తమాషాలు చేస్తుంటాడు. ఆ తమాషాలో ఇది ఒక తమాషానా? ఇవంతా అంటుబట్టని మెథడ్లో ఈయన వెళ్తుంటాడు. ముఖ్యంగా మనకు ఆలోచిస్తే మనకు ఆయన చెప్పేది ఏమి, శ్రీశైలం ప్రాజెక్టు పవర్ ప్రాజెక్టు, ఇది నీటి పారుదల ప్రాజెక్టు కాదు, ఇది ఎప్పుడో అగ్రిమెంట్ అయినాము శ్రీశైలం పవర్ ప్రాజెక్ట్ అని. మళ్ళీ ఇన్ బిట్వీన్ అగ్రిమెంట్లు అంతా ఆయన కొట్టిపారేస్తాడు. అంటే ఇన్ బిట్వీన్ అగ్రిమెంట్లు అంతా ఇప్పుడు కొట్టిపారేస్తే మళ్ళీ అదే ఉంది అంటే, మామూలుగా 90 ఏండ్లో 85 ఏండ్లో ఇంట్లో పెద్దలు మీరు చూసే ఉంటారు, పాతది గుర్తుంటుంది కొత్తది మర్చిపోతారు. సో ఈయనకు పాతది గుర్తుంది కొత్తది మర్చిపోతున్నాడు. 2015 అగ్రిమెంట్లో మనకు ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణకు అగ్రిమెంట్ అయింది, లేదు ఈ అగ్రిమెంటే కాలేదంటాడు, మేము ఒప్పుకోం అగ్రిమెంట్ అంటాడు. సో డిఫరెంట్గా ఆయన ఆర్గ్యూ చేస్తాడు. ఇంకా ఆయన ఇప్పుడు ఎవరైనా గుర్తుండి సబ్జెక్టు మాట్లాడితే పర్వాలేదు, మతి మార్పు ఉండే వాళ్ళతో ఏం మాట్లాడతారు, ఫైట్ చేస్తారు. ఇంక కోర్టులో సుప్రీంకోర్టు డిసిషన్ తీసుకోవాలా, లేకపోతే భగవంతుని కోరుకోవాలా, ఆయనకు మతి మార్పు రాకుండా ఆయన గుర్తుండేదట్లా చేయి భగవండా అని చెప్పి కోరుకోవాలి. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం పెరగకుండా ఉంటే రాయలసీమ ప్రాజెక్టులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఎస్ఆర్బీసీ, తెలుగు గంగ, కేసీ కెనాల్, హంద్రీనవ ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఆయకట్టు ఎండిపోయే ప్రమాదం కూడా ఉంది. అట్లాగే ఆంధ్రకు కింద కూడా ఆయకట్టు నీరందని పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది? కేంద్రం ఈ సమస్యను పరిష్కరిస్తుందా? జగన్ కూడా కోరుతున్నారు కేంద్రం జోక్యం చేసుకోవాలని. ఇప్పుడు పోతిరెడ్డి ప్రాజెక్టులో అంతా ఒక లెవెల్ ఆఫ్ వాటర్ శ్రీశైలం ఉంటాయని, అక్కడ నీళ్లు 850 పైన ఉంటేనే నీళ్లు పోతిరెడ్డి ప్రాజెక్టుకు పోయేదానికి అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఆ పోతిరెడ్డి ప్రాజెక్టులు మొదలు పెట్టింది ఎవరు? తెలంగాణ సంబంధించిన అప్పుడు సీఎంలే దానికి పర్మిషన్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఆ నీళ్లు నిలబెట్టేదానికి ఎక్కడుంది అగ్రిమెంటు అని అంటే ఏం మాట్లాడతారు? సో అవి అక్కడ కట్టేది ఫస్ట్ కమ్ ఫస్ట్ రైట్ అనేది సుప్రీంకోర్టు ఎన్నో తోర్లు చెప్పింది, ట్రిబ్యునల్స్ చెప్పినాయి. సో ఇవంతా మనకి ఎప్పుడో వచ్చినాయి. ఇవంతా నీళ్లు వాడుకున్నాకనే ఆయన లిఫ్ట్ ఇరిగేషన్లో వాడుకోవాలి న్యాయంగా. దిగుండే మొత్తం ఎప్పుడు కట్టారో అవన్నీ ఫస్ట్ కమ్ ఫస్ట్ రైట్ కింద అయిపోయినాయి. ఇవంతా దీంట్లో ఆనవాయితీ చూడాలి. ఆ పోతిరెడ్డి ప్రాజెక్టు మీ వాళ్ళు ముఖ్యమంత్రులే దానికి ఫౌండేషన్ వేసి అలకేట్ చేశారు. ఇప్పుడు దాని గురించి మీరు చర్చించి, లేదు పోతిరెడ్డి ప్రాజెక్టు నీళ్ళు అందకుండా చేస్తాం, దీన్ని తీసుకుపోయి సముద్రంలో కలుపుతాం, పవర్ ప్రాజెక్టుకు వాడుకుంటామంటే ఏమైనా సబ్జెక్టు ఆర్గ్యూ చేసే దాంట్లోనే మీనింగ్ ఉండాలి. ఇది కడుపు కొట్టడం, ఆంధ్ర ప్రజల కడుపు కొట్టడం అంతకన్నా ఎక్కువ కాదు. తాగేదానికి పంటలు లేకుండా కడుపు కొట్టడం తప్ప వేరే ఏమీ లేదు. ఇది దయచేసి ఇటువంటి కడుపు కొట్టే కార్యక్రమాలు చేయొద్దని కోరుతున్నాం. అంటే ఏపీనే అక్రమంగా ప్రాజెక్టులు కడుతుంది, ఆర్డీఎస్ కానీ రాయలసీమ ఎత్తిపోతల పథకం కానీ అనుమతి లేకుండా ప్రాజెక్టులు కడుతుంది, నిలిపేయాలని తెలంగాణ సీఎం కూడా తెలంగాణ నేతలు ఫిర్యాదు చేశారు ఇప్పటికే. అంటే ఏది అంటే ఇప్పుడు ఇది ఇప్పుడు మేము కట్టే ఎత్తిపోతల ప్రాజెక్టులు అక్రమం అయితే ఆయన కట్టిన ప్రాజెక్టులన్నీ అక్రమం అవుతాయి. సో ఆయన దిగువ ప్రాంతం నుంచి నీళ్లు తీసుకోపోతాను, మీరు మాత్రం అసలు మాకు నీళ్ళే రావు, 854 లెవెలే రాదు, దిగువ ప్రాంతం నుంచి నీళ్లు కొట్టుకోబోతున్నాడు. సో మేము లిఫ్ట్ పెట్టుకోరాదు, లేకపోతే దిగువ ప్రాంతం నుంచి నువ్వు కొట్టుకోపోవద్దు నిలిపేశాయి, అప్పుడు ఇద్దరు న్యాచురల్గా తీసుకుంటాం, లిఫ్ట్ పెట్టాం, లిఫ్ట్ పెట్టాము. డెఫినెట్గా ఆయన దిగువ ప్రాంతం నుంచి నీళ్లు తీసుకోకుండా ఉంటే ఆయన లిఫ్ట్ కింద దిగువ ప్రాంతం నుంచి నీళ్ళు తీసుకోబోతున్నాడు. 850 రీచే కాదు, 860 870 పోతే కానీ పోతిరెడ్డి ప్రాజెక్టుకు నీళ్లు పోవు, అక్కడికి గ్రావిటీ రూట్లో పోవు, గ్రావిటీ రూట్లో పోవు అంటే ఎట్లా చేయాలా? సో ఆయన కింద నుంచి తీసుకోబోతున్నాడు కాబట్టి జగన్ గారు మేము లిఫ్ట్ పెట్టుకుంటాము, ఆయన ఏం పెట్టుకున్నాడో లెవెల్ ఆ లెవెల్ మేము పెట్టుకొని నీళ్ళు మేము కొట్టుకుంటాం, లేకపోతే మాకు నీళ్ళే లేవు అని తెలియజేస్తాం.
ఈ మొత్తం వివాదాన్ని పరిష్కరించడానికి బీజేపీ పెద్దన పాత్ర ఏమైనా పోషిస్తుందా? సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తుందా? బీజేపీ డెఫినెట్ గా అండి పెద్దన పాత్ర కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం పెద్దన పాత్ర వహించి అగ్రిమెంట్ సైన్ చేశారు. ఇప్పుడు అగ్రిమెంట్ ని బ్రేక్ ఖాతర్ చేస్తా అంటే ఇంకా కోర్టులే ముందుకు రావాలి. పెద్దన పాత్ర ఆల్రెడీ వహించారు, అగ్రిమెంట్ చేపించారు 2015 లో. ఇంకా కోర్ట్స్ మన కోర్ట్స్ న్యాయస్థానాలే మనకు. ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తున్న ప్రాజెక్టులు అక్రమ ప్రాజెక్టులు అయితే తెలంగాణలో నిర్మిస్తున్నవి కూడా ఖచ్చితంగా అక్రమ ప్రాజెక్టులు అవుతాయి. ఈ మొత్తం వివాదాన్ని పరిష్కరించడానికి కోర్టులే దిక్కని ఎంపీ టీజీ వెంకటేష్ అంటున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ